ఎవ్రీ జూన్ మంత్లో నేను సాయిల్ ప్రిపేర్ చేసుకొని కొన్ని రకాల కాయగూరల విత్తనాలు వేస్తుంటాను. కానీ ఈ లోపలే విత్తనాలు వేయకుండానే మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఆకుకూరలు కొన్ని మొలుస్తుంటాయి. కొంచెం నేలుంటే చాలు, వాటంతటవే ఎక్కడైనా మొలుస్తుంటాయి. అందులో క్యాన్సర్కి సంబంధించిన ఆకులు కూడా ఉంటాయి. మనం వాటిని ఐడెంటిఫై చేసుకొని వాడుకోవచ్చు. చక్కగా ఆకుకూర పప్పు, పుల్లగూర, వేపుడు అలాంటి ఐటమ్స్ అన్నీ ప్రిపేర్ చేసుకోవచ్చు. అవేందో చూద్దామా. ఈ ఆకుని పప్పాకు లేదా గంగవాయిలాకు అంటారు. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ చేపల్లో ఎక్కువ ఉంటుంది. సో వెజిటేరియన్స్ చక్కగా ఈ ఆకుని పప్పులో వేసుకుని తినచ్చు. ఎందుకంటే ఈ ఆకులో కూడా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా క్యాన్సర్ కణాలను నాశనం చేసే పవర్ ఈ ఆకులకి ఉందట. ఈ మొక్క మీ ఇంట్లో లేకపోతే బయట జాగ్రత్తగా గమనిస్తే ఎక్కడైనా ఉంటుంది. చూడండి, ఈ విధంగా పూలు పసుపు రంగులో ఉంటాయి. తెచ్చుకొని కుండీలో వేసుకోండి. దానంతట అదే గుబురుగా విరిగిపోతుంది. విత్తనాలు చూసారా? మనం వీటిని కలెక్ట్ చేసుకొని ఇంకో చోట వేసుకోవచ్చు. ఈ ఆకుకూర చూడండి, తెల్ల గలిజేరు, ఇది ఎర్ర గలిజేరు. అంటే స్టెమ్ కొంచెం పింక్ కలర్లో ఉంటే ఎర్ర గలిజేరు ఆకు. ఈ గలిజేరు ఆకుకూర ఫ్రీక్వెంట్గా తింటుంటే బరువు తగ్గుతారట. ఈ గలిజేరు ఆకులు చిన్నవిగా లేతగా ఫ్రెష్గా ఉన్నాయి, కోసేస్తున్నాను. దీనిని అటిక మామిడాకు అంటారు. పూలు పింక్ కలర్లో ఉంటాయి. రాళ్లల్లో రప్పల్లో కూడా ఇది మొలుస్తుంటుంది. కిడ్నీ సంబంధిత వ్యాధులకు ఈ ఆకు మంచిదంటారు. నెక్స్ట్, ఈ మొక్కని కాసాకు అంటారు. ఈ ఆకుకూరని తమిళనాడు ప్రాంతంలో ఎక్కువగా వాడుతుంటారు. ఈ ఆకుల్లోని హెల్త్ బెనిఫిట్స్ కారణంగా బోలెడన్ని రెసిపీస్ చేసుకుంటుంటారు. ఫైనలీ ఇది కోడి జుట్టాకు, తోటకూర జాతికి చెందినది. పిలవని పేరంటం వల్ల ప్రతి కుండీలోనూ ఇది మొలుస్తుంటుంది. ఈ ఆకులతో సింపుల్ అండ్ టేస్టీ అండ్ హెల్దీ కలగూర వంటకం చేయబోతున్నాను. మట్టి పాత్రలోకి గలిజేరు ఆకులు, కోడి జుట్టాకులు, పప్పాకు, కాసాకు, అటిక మామిడాకులు అండ్ పులుపు కోసం చింతాకు తీసుకుంటున్నాను. నెక్స్ట్,
టమాటా ముక్కలు ఒక కప్పు, ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పు, 8 పచ్చిమిరపకాయలతో ముక్కలు, పసుపు అండ్ రుచికి సరిపడ్డ ఉప్పు వేయాలి. ఇవి మునిగేంత వరకు వాటర్ పోసి పొయ్యి మీద సిమ్లో పెట్టాలి. ఉడికిన తర్వాత పప్పు గుత్తితో ఎనుపుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. పోపు పెట్టుకోవడం ఆప్షనల్. సింపుల్ హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ రెడీ అయిపోయింది. రోటీలోకి, అన్నంలోకి, ఇడ్లీలోకి ఈ కర్రీ చాలా బాగుంటుంది. సో మీరు కూడా నేచర్ గిఫ్ట్గా ఇచ్చే ఈ ఆకుకూరల్ని వదలొద్దు, చక్కగా వాడుకోండి. మీకు ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఐ విష్ యూ హ్యాపీ హెల్త్, కీప్ స్మైలింగ్.